ముచ్చట్లు తీసుకొని షూరి చేసుకుందాం నడువురిగా. ఫాల్కన్ పంపు సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై బీవీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ టచ్ మొబైల్స్ అండ్ కేసీపీ రైస్. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. ఏ మాట కామాటేనొల్లా, సోనియా గాంధీ మేడం సుపుత్రుడు, ప్రియాంక గాంధీ మేడం సోదరుడైన శ్రీమాను రాహుల్ బాబు వారు రాను రాను జ్వర హుషారైతున్నట్టే కొడుతున్నది. ఎట్లా అంటారా, మొన్నటికి మొన్న రాహుల్ బాబు సారు నీళ్ళల దునికి చేపలు పట్టుడుతోనే కాంగ్రెస్ లీడర్లు ఒక సంబరపడ్డరానల్లా. అమ్మయ్య, మా రాహుల్ గాంధీ సారు ఇక రేవుకొచ్చిండు, ఇక చేపలు మంచిగా పట్టిండు, కేంద్రంలో అధికారంలో కూడా చేయి పార్టీని పట్టుకొస్తాడు అని కొందరు దావత్ కూడా వేసుకున్నారట. నల్లా సరే, ఆ సంబరాల సంగతి ఓ మల్క మనం అటు పక్కకు పెడితే, రాహుల్ బాబు ఎర్రటెండల మల్లో పారి పర్ఫార్మెన్సుల మీద పర్ఫార్మెన్సులు ఇచ్చి దూసుకుపోతున్నాడు. వల్ల అగో చూడుండ్రి కావాలనంటే రండి రండి రండి, దయచేయండి, ఏర్పాటు చేసిన రానల్లో. అరే మన రాహుల్ బాబేనోళ్ళ కాళ్లకు గిరికీలు కట్టుకొని తమిళనాడు రాష్ట్రంలో గిర్ర గిర్ర తిరుగుతుండు, ఎందుకంటారు అగో గిందుకు. చాయిలో బిస్కోట్ ముంచుకొని తినడానికి ఢిల్లీ నుంచి తమిళనాడు దాకా రావాలనా? ఢిల్లీలో అమ్మ బిస్కోట్లు తినిపిస్తలేదా అని కారడ్డం ఆడారు. ఏ అట్లన కుర్రి. అయితే ఏమైందో ఏమో గనోల్లా, ఈ నడమ రాహుల్ బాబు సారు షానా అప్డేట్ అవుతున్నాడు కదా. మొన్నటికి మొన్న సముద్రంలో దునికిండు చేపలు పట్టనీకి అన్ని టీవీలోళ్ళు మంచిగా చూయించిండ్రు, జనాలు కూడా మాట్లాడుకున్నారు. ఇక ఇప్పుడేమో తమిళనాడులా షాయి దాగి పండ్ల పని కొబ్బరి బోండాల బండికాడికి పోయి ఒక బోండం కూడా కొనుక్కున్నాడోల్లా. కాకపోతే జేబుల పైసలు లేకుండే పక్క పొంటోళ్ళు ఇచ్చిర్రు బోండం పైసలు. బోండం అయితే చేతిలో పట్టుకున్నాడు గాని మరి దీన్ని తాగాలనా అద్దా అని సోంచాయిస్తున్నట్టున్నాడు. మూతికేమో మాస్క్ ఉండే, బోండలనేమో స్ట్రా ఉండే, చుట్టుముట్టు జనాలు ముచ్చట్లు చెప్పవట్టే. మరేం చేద్దామబ్బా అని ఆలోచిస్తున్నాడో ఏమో. ఎట్లయితేంది, లటుక్కున మాస్క్ తీసి పుటుక్కున దాగి మళ్ళా జల్దీనే మాస్క్ పెట్టుకున్నాడు. ఇక ఇంతంత సాయి బొట్టు ఒక కొబ్బరి బొండ దాగి ఈ దేశం శానా వెనుకబడ్డది, మోడీ సారు మస్తు వెనుకకు పట్టుకపోతున్నాడు అని జరసేపు జనాలకు సంలాయించిండి. ఇట్లా కాదొల్లా, అసలు ఈ దొంగలకు బుద్ధి జ్ఞానం అనేది ఏం ఉండదు అనొల్లా. దొంగతనాలు చేసుకొని బతికే బదులు నెత్తికి బండరాయి చుట్టుకొని బాయిలో దునికితే ఏమైతుందో కథ గాని. సరే, దొంగతనాలు చేసిండ్రే అనుకుందాం, మందిని చంపుడెందుకు మరి? వాళ్ళ కంతిరిముఖంలో చెప్పు, వాళ్ళు చేతులు ఇరిగిపోను, వాళ్ళ నెత్తిని పేన్లు ఒరక. అయ్యో ఏందవ్వా గట్ల బీపీ పెంచుకుంటున్నావు అని అనుకుంటున్నారా? ఏం చేయమంటారు వాళ్ళ మరి, ఒకడు చేసిన ఘనకార్యము అట్లున్నది మరి, చూడుండ్రిగా వాడు ఏం చేసిండో. ఇప్పుడు మనం ఢిల్లీలో ఉన్న ఒక గల్లీ కాడున్నాం. రాత్రి 9:30 అవుతుంది. ఇద్దరు అక్కలు మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. ఒక అక్క చేతుల 2 ఏండ్ల బాబు కూడా ఉన్నాడు. ఇక ఈళ్ళ పక్క పొంటే ఒక నడుస్తున్నాడు, చూడు రీ కనబడుతున్నాడు కదా. అబ్బర బిడ్డా, చూసిండ్రా వాని కంతిరిముఖంలో చెప్పు, వాడు దొంగోడోళ్ళ నక్లెస్ ఎత్తుకపోదామని చూసిండు. ఆ అక్క దగ్గరికి పోయి కత్తితోని పొడిచి గొలుసు ఎత్కపోయిండు వాని కంట్లే రౌతు. పాపం 2 ఏండ్ల పిలగాడు కింద కూడా పడ్డాడు. అయ్యయ్యో దెబ్బలు దాకినాయా ఏంది, కత్తితోని పొడిచినా ఈ అక్క వాణ్ణి గట్టిగా పట్టుకున్నది. కాని ఏం ఫాయిదా, వాడు ఉరకనే ఉరికిండోల్లా. ఇక ఆ కత్తిపోటుతోనే వెనక కచ్చి పిలగాన్ని ఎత్తుకున్నది. కాని గాషారం గున వాడెత్తు జర్రసేపటికే ఈమె చచ్చిపోయిందోల్లా పాపం. ఈ దొంగలకు జర్రంతనన్న సిగ్గు శరం ఉండదా? గొలుసు కోసం గొంతు కోస్తారా? మనుషులు అనుకుంటున్నారా ఇంకేమనుకుంటున్నారా? భయం సంగతి పక్కకు పెట్టుర్రి, జర్రంతనన్న జాలి దయ అనేటి ఉండయా ఉత్తపచ్చిగా మందిపానం తీయడానికి? ఇక ఆడి వేసిన కథ అంతా సీసీ కెమెరాలలో రికార్డ్ అయింది. ఇక వాణ్ణి పట్టుకునే పండ్ల పడ్డరు పోలీసోళ్ళు. గొలుసు అమ్మితే ఎంతొస్తుందోల్లా? మా అంటే 100,000 రూపాయలు వేసుకో, పోనీ 200,000 వేసుకో. అంటే మనిషి పానం విలువ 200,000. ఈ దొంగగాళ్లకు ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏం పాడొద్దు. ఇప్పుడు మనం అర్జెంటుగా పంజాబ్ రాష్ట్రానికి పోదాం. ఆడ ఒక గవర్నమెంట్ బడి ఉన్నది, ఆ బడికి పోదాం. ఆడ ఒక టీచర్ అమ్మ ఉన్నది, ఆ టీచర్ అమ్మనే ఇప్పుడు మనం కలవాలి. ఎందుకవ్వా, పంజాబ్ పంతులమ్మ కాడ బల్లే బల్లే అనుకుంటా పంజాబీ భాష నేర్చుకుంటావా అని అనుకునేరు. ఎందుకో ఓసారి ఆ టీచర్ కాడికే పోయి చెప్తా, రాండి నయం పడిపోదాం. గుడ్ మార్నింగ్ టీచర్. రజిత బల్లే బల్లే,
పంజాబీ టీచర్ విలుస్తున్నది నిన్ను. మైక్ పట్టుకొన్నట పట్టుకోపు. మోడమ్ కీ హై? మై ఠీక్ హా. తుసి దస్సో. డొమైన్ కీ హై? డొమైన్ నా సారీ సైట్ దా పతా హై. ఐ టీచర్ బొమ్మ లెక్కనే ఉన్నది కదా అని అనిపిస్తున్నదా? బొమ్మ కాదు, ఒరిజినల్ టీచర్ కూడా కాదు, రోబో టీచర్ వల్లా. అరే అవునంటే పంజాబ్ రాష్ట్రం జలంధర్లో ఉన్న గవర్నమెంట్ బడికి ఈ బల్లే బల్లే రోబో టీచర్ వచ్చింది. ఈ రోబో టీచరు మాట్లాడుతుంది, పాఠాలు చెప్తుంది, మనం ఏం మాట్లాడుతున్నామో ఇంటది, ఏమన్నా డౌట్లు ఉంటే కూడా చెప్తుంది. అగో చూడు రి. సర్ వన్స్ జీ నెట్ బ్యాంకింగ్ కి బ్యాంకింగ్ ద హోల్ సిస్టమ్ జస్ట్ విచ్ కా ఇంటర్నెట్ ది మదర్ నాల్ అకౌంట్ బారి జాన్కారీ ప్రాప్త కర్ సకతే. సుశీర్రా ఎంత ముద్దుగా మాట్లాడుతున్నదో ఈ రోబో పంతులమ్మ. ఇక ఈ పంతులమ్మ పాఠాలు చెప్తుంటే పిల్లగాండ్లకు మంచిగా అనిపిస్తున్నదంట. అసలైన సార్ల కంటే కూడా ఈ రోబో టీచర్ చెప్తేనే మంచిగా అర్థమవుతున్నదంట నొల్లా. అయితే ఈడ బల్లే బల్లే సార్ ఉన్నాడు చూడు రొల్లా, దానికి ఏవో బ్యాటరీలు కరెంటు తీగలు పెడుతున్నాడు. ఈ సారే తయారు చేసిండు. ఈ స్కూళ్లకు పెద్ద సారట, సార్లు కరోనా భయంతో బడికి అత్తరో రారో అని అనుమానం కొట్టి ఇగో ఈ పెద్ద సారు రోబో టీచర్ ను తయారు చేసి పిల్లగాండ్లకు పాఠాలు చెప్పిస్తున్నాడు. వారే వా సుశీర్రా, మనిషి తయారు చేసిన మిషన్ ఏంది, మాట్లాడుడేంది, పాఠాలు చెప్పుడేంది అని అనిపిస్తున్నది కదా. ఇక ఈ రోబో పంతులమ్మను చూస్తుంటే రాను రాను బడి పంతుల్లా జాగల ఈ రోబోలే పాఠాలు చెప్తే కావచ్చు అని అనిపిస్తున్నది వల్ల నాకైతే. పాములు పుట్టలో ఉండాలి, చాపలు చెరువులు ఉండాలి, పులులు జంగళ్ళు ఉండాలి, జింకలు జూ పార్కులు ఉండాలి, ఇదే కదా. కానీ అప్పుడప్పుడు కొన్ని జీవాలు ఉండే జాగలో ఉండకుండా ఇంకెక్కడికో వచ్చి పరేషాన్ చేస్తాయి వల్లా. అట్లనే ఒక జీవి కూడా మంది ముంగట్కొచ్చి అదే పరేషాన్లో పడ్డది. ఏమైందో చూడండి అసలు. అయితే గుజరాత్ రాష్ట్రం వడోదరా కాడ ఒక పెద్ద బంగ్లా కడుతుర్రు వల్ల, పునాది కూడా తీసిర్రు, పిల్లరేయాలే. అప్పుడే చూడుర్రి ఏమైందో. అమ్మో మొసలి, చూస్తుంటేనే భయం అవుతున్నది. 11 అడుగులు ఉన్నదట నోళ్ళో. అసలైతే మొసళ్ళు చెరువులనో కాల్వలనో తిరుగుతాయి, మరి ఇల్లు కట్టే జాగలకు ఎట్లొచ్చిందో ఏం పాడో ఎవరికి తెలుతలేదు. ఇక ఈ మొసలి పోతేనే పిల్లర్ లేచుడు ఉంటది. ఇక దీన్ని ఎట్లా దొరకబట్టి రోజు చూడురల్లా. ఆ మంచిగా తాళ్లతోని కట్టిర్రు కదా, పెద్ద బోను ముంగట పెట్టిర్రు. జర అటు ఇటు అయ్యనా అంటే కథమే. ఇక జర నెమ్మదిగానే మెసిలియుర్రే దాన్ని జర, లేకుంటే అట్లనే మన్నదిన పావులు ఎక్కుంటది. ఆ అది పోవే లోపలికి పో. మళ్ళో పారి బంగ్లాలు కట్టే కాడికి జనాలు తిరిగే జాగలకు అస్సలు రా. ఉత్తపున్నానికి మళ్ళీ యమలోకంలో పోవాల్సి ఉంటది. కానీ మొసలిని ఇట్లా చూస్తున్న మనకే పానం జర డక్కు డక్కు అంటుంది కదా నొల్ల. మరి ఈడ పనిచేసే కూలీలు దాన్ని స్వయంగా చూసిర్రు, ఒకలైతే దాంతో ఒకను కూడా దొక్కిర్రట. వాళ్ళకి ఎట్లా అనిపించిందో ఏమో, దీని భయానికి నెల రోజుల దాకా పనికి రానే రారు కావచ్చు కదా.